Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Magunta layout. Nellore. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల్లో నిత్యం అల్లా ధ్యానంలో ఉంటున్న బోధకులకు ఆత్మకూరు యువనాయకుడు బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి నగదు పారితోషకం అందజేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పెద్ద మసీదులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పట్టణంలోని 10 మసీదులకు సంబంధించిన 30 మంది మౌజన్ షేక్ ఇమాం హఫీజ్ సాబులకు 60,000 రూపాయల నగదును పారితోషకంగా తారక్ రెడ్డి అందజేశారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఒకరికి 4,000 రూపాయలు ఇచ్చారు. ఈ సందర్భంగా యువనాయకులు బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తన తండ్రి దివంగత డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలో మతబోధనలు చేస్తూ నిరంతరం దేవుని సన్నిధిలో ఉంటూ మౌజన్ పేష్ ఇమాం హఫీజ్ సాబ్లకు ఈ నగదు పారితోషకాన్ని తన వంశ పారపర్యంగా అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ముస్లిం మతబోధకులకు రంజాన్ మాసంలో పారితోషికం అందజేసిన తారక్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసి ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు సాదిక్ హుస్సేన్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పవిత్ర రంజాన్ మాసంలో దైవ ప్రార్థనలో మునిగి తేలే మన ఇమాములు, పేష్మాములు, మోజంలు, తారీఖులు వీరందరికీ ఒక ప్రోత్సాహంగా ఉంటుందని, ఆర్థిక సాయం అనుకుంటే కూడా ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఒక టోకెన్ లాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీ తరఫున వాళ్ళకి పారితోషికం అందజేయడం జరిగింది. సో ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు దైవ మార్గంలో ఈ ఉన్న ఈ లోకల్లో ఈ హడావిడి వరల్డ్, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో సో దైవ మార్గంలో వారు ఉంటూ ప్రజలను కూడా ఎంతో కొంత దైవ మార్గంలో ఉండేటట్టు చేసే వీరందరికీ, ఈ టీమ్కి, ప్రతి మసీదులో ఉన్న టీమ్స్కి వారికి ఎంకరేజ్మెంట్గా ఈ పారితోషికం అందజేయడం జరిగింది. అందజేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సో వారు కూడా అంత డిసిప్లిన్తో ఉంటూ ఈ పవిత్ర మాసంలో డిసిప్లిన్తో ఉంటూ ఫాస్టింగ్స్ చేస్తూ అందరూ కూడా డిసిప్లిన్తో ఉంటూ సో అదేవిధంగా సో ఈ మాసమే కాకుండా సో ప్రతి ఒక్కరు, ప్రతి ముస్లిం సోదరులు వాళ్ళ ఇన్స్పిరేషన్తో అందరూ ఆల్ కమ్యూనిటీస్ కూడా ఇంత డిసిప్లిన్తో ఉంటూ ఐకమత్యంతో ఉంటూ సొసైటీ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆత్మకూరు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రతి మసీదు యొక్క మసీద్ ఇమాములు, మౌజన్లు, హాఫీజ్ ఖురాన్లు అందరూ ఒక దగ్గర జమా జరిగింది. ఎందుకు ఏంటంటే దీనికి ముఖ్య కారణం మన బిఎస్ఆర్ హాస్పిటల్స్ వారు ప్రతి సంవత్సరం పెద్ద సార్ రవి సార్ ఉన్న దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో హాఫీజ్ ఖురాన్లకి, మౌజన్లకి, ఇమాములకి గౌరవ వేతనం పారితోషం ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన రవి డాక్టర్ గారి కుమారుడు మన తారకనాథ్ రెడ్డి సార్ గారు ఈరోజు మా పెద్ద మసీద్లో అందరూ మా ముస్లిం మైనార్టీకి సంబంధించిన హాఫీజ్ ఖురాన్లు, అలిమిదీన్లు ప్రతి మసీదు ఇమాములకి పిలిచి ఆ పారితోషం ఇవ్వడం జరిగింది. మా అందరి తరఫున వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ అమ్మా నాన్నలకి భగవంతుడు ఎల్లా కాలం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రంజాన్ మాసం ప్రత్యేకమైన శుభాకాంక్షలు సార్కి తెలియజేయడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.